Welcome to Kitty Talks Hub. ఈ రోజు మనం పల్లి పుదీనా చట్నీ చేసుకుంటున్నాం. దాని కోసం ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం గుప్పెడంత పుదీనా వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేపుకున్న పల్లీలు వేసుకొని 2 గుప్పెడలు ఇంకా కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కాసేపు చల్లారు పెట్టేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేస్తూ బ్లెండ్ చేసేయాలి. అంతే చట్నీ రెడీ. ఇప్పుడు మనం చట్నీ ఇడ్లీలోకి వేసుకొని తినేద్దాం. నేను మా తమ్ముడు చిన్నపిల్లలం కాబట్టి నెయ్యి వేసుకుంటాం. ఇక టేస్ట్కి వస్తే అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.